హలో మై డియర్ కంప్స్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మహేంద్ర అగర్వాల్ అరిథిమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ మనం టూ డేస్ బ్యాకే మన అరిథిమెటిక్ త్రీ పాయింట్ ఓ బుక్ అనేది ఇన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటే దీనికి సంబంధించింది వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది చాలామంది రిలీజ్ చేసిన తర్వాత మాకు బుక్లో ఉన్న బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ కావాలని చాలా కాల్స్ వచ్చినాయి ఆల్రెడీ మనం ఇంతకుముందు మనకు ఫస్ట్ ఎడిషన్ కావచ్చు సెకండ్ ఎడిషన్ కావచ్చు అది రాసినప్పుడు బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇది కూడా బుక్ అనేది మనకు ఫిఫ్త్ రోజు మార్కెట్లోకి అందుబాటులో ఉంటుంది ఎప్పుడైతే మనకు బుక్ అనేది మార్కెట్లోకి అందుబాటులో ఉంటుందో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లేదా ట్వంటీ టు థర్టీ డేస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక థర్టీ డేస్ లోపు బిట్ టు బిట్ ఎక్స్ అనేది మన యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలామందికి డౌట్ ఉన్నది మరి బుక్ రిలీజ్ అయింది ఇన్ని క్వశ్చన్స్ మళ్ళీ నోట్స్ రాసుకోవాలి మళ్ళీ క్లాస్ వినాలి అంటే చాలా టైం పడుతుందని చాలా చాలామందికి డౌట్ ఉంది అంటే మీరు బుక్ తీసుకొని ఆ వీడియోస్ చూసినట్లయితే మీరు ఈజీగా కావచ్చు మళ్ళీ దీనికి కొంతమంది ఏమని కామెంట్స్ పెడుతున్నా అంటే పేజెస్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ ఉన్నాయి కదా అని ఓకేనా థౌజండ్ సిక్స్టీ ఫోర్ ఉన్నాయి ఇన్ని చదవాలంటే ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఎవరైతే రియల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో రియల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎందు అంటే ఒక్కొక్క రోజు చూసినట్లయితే డైలీ ఒక టెన్ పేజెస్ ప్రి మనం ప్రిపేర్ అయినట్లయితే బై టెన్ అంటే ఎన్ని డేస్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఒక హండ్రెడ్ డేస్ నుంచి లేదా వన్ టెన్ డేస్ అనుకోండి వన్ టెన్ డేస్ అంటే మీనింగ్ ఏమవుతుంది మనకు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ మంత్స్ కూడా కాదు మరి ఫోర్ మంత్స్ నువ్వు ప్రిపేర్ కాంది నీకు జాబ్ ఎలా వస్తుంది ఒకసారి ఆలోచించండి అవునా కదా నువ్వు ఏ రియల్ కాంపిటేటివ్ ఆస్పెంట్ దాదాపు ఒక వన్ టూ టూ ఇయర్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది అలాంటిది నువ్వు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మనం ప్రిపేర్ అయితే వస్తుందా అందులో మళ్ళీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కొంచెం ఒక టూ త్రీ మంత్స్ ఇంకా టైం అనేది ఎక్కువ పడుతుంది కదా నేను డైలీ టెన్ పేజెస్ అంటున్నా డైలీ టెన్ పేజెస్ అంటున్నా థౌజండ్ సిక్స్టీ ఫోర్ మరి థౌజండ్ సిక్స్టీ ఫోర్ అనేది చాలా వేస్ట్ చాలా వేస్ట్ అంటారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం థౌజండ్ సిక్స్టీ ఫోర్ ఎందుకు ఇచ్చారు అంత లెంతి బుక్ అంత లెంతి బుక్ అని

కరెక్టా లేదా వన్ ఏ లేకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అది కూడా మనకు జిఎస్ తో పాటుగా మ్యాథ్స్ లో కూడా అంటే అరిథిమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ లో కూడా మనకు కొంచెం క్వశ్చన్స్ అనేవి లెంత్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఓన్లీ మనం ఇక ఎస్ఐ కానిస్టేబుల్ టార్గెట్ పెట్టుకుంటామంటే అది కాదు ఎందుకంటే ఫోర్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో ఒకసారి మనకి నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఒకసారి జాబ్ మిస్ అయితే మరి మళ్ళీ నెక్స్ట్ టైం రావాలంటే మళ్ళీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తామా వెయిట్ చేయకూడదు అందుకోసమే ఇప్పుడు ఈ బుక్ అనేది ఎస్పెషల్లీ అంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ప్లస్ తర్వాత మ్యాథ్స్ విద్యార్థులకు ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ కావచ్చు ఈ రైల్వే కి సంబంధించినవి కాదు మనం ఎస్ఎస్సి కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ పర్సెంట్ అవికి సంబంధించినది ఒక మళ్ళీ ట్వంటీ పర్సెంట్ తెలంగాణ కానిస్టేబుల్ తర్వాత రైల్వే కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇందులో మనం పొందుపరచడం అనేది జరిగింది ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అంటే నాకు జాబ్ రావాలని కావాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి దగ్గర ఉండవలసిన పుస్తకం మన అరిథిమెటిక్ త్రీ పాయింట్ వో ముందు బుక్ తో కంపేర్ చేస్తే ఈ బుక్ లో చాలా అంటే చాలా వేరియేషన్స్ కనబడ్డాయని మీకు ఇంత ముందే చూపెట్టినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఇంతముందు ముందున్న రెండు బుక్ల కంటే మన ఫస్ట్ ఎడిషన్ కావచ్చు సెకండ్ ఎడిషన్ కావచ్చు దానితో కంపారిజన్ చేస్తే క్వశ్చన్స్ అనేవి స్టాండర్డ్ పెంచడం జరిగింది తర్వాత బైలింగ్ వల్ల ఇవ్వడం జరిగింది ముందు మన బుక్ తెలుగు మీడియం వాళ్ళకే యూజ్ అయింది ఇప్పుడు ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు యూజ్ అయ్యే విధంగా బైలింగ్ వల్ల బుక్ తీయడం జరిగింది ఇప్పుడు అడుగుతున్నాం చూడండి థౌసండ్ సిక్స్టీ ఫోర్ పేజెస్ అయినాయి కదా థౌసండ్ సిక్స్టీ ఫోర్ పేజెస్ అయినాయి కదా అంతలా పుస్తకం చదవాలంటే ఒక్క పుస్తకాన్ని పదిసార్లు చదువుతారా లేదా పది పుస్తకాలు ఒక్కొక్కసారి చదువుతుంది పక్కన పడేస్తారా మీ ఇష్టం రియల్ ఆస్పిరెంట్ అనేవాడు ఒక బుక్నే సార్లు కాదు ఇరవై సార్లు కూడా రివిజన్ చేస్తాడు నీకు ఎప్పుడైతే రివిజన్ ఎక్కువ చేస్తావో ఈజీగా గెట్ ఆన్ అవుతావు ఇక్కడ కూడా చూడండి నంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి మనం ఇవ్వడం జరిగింది నంబర్ ఆఫ్ మోడల్స్ ఇచ్చినాం తెలుగు ఇంగ్లీష్ ఇవ్వడం జరిగింది కాబట్టి బుక్ సైజ్ అనేది కొంచెం లాభగా అనిపిస్తుంది ఇంతకుముందు చూడండి ఫస్ట్ ఎడిషన్ కూడా మనకు ఓన్లీ తెలుగు మీడియంలో ఇస్తేనే ఎయిట్ వన్ సిక్స్ పేజెస్ అయినాయి నెక్స్ట్ సెకండ్ ఎడిషన్లో ఎయిట్ సిక్స్టీ ఫోర్ అయినాయి ఇప్పుడు ఏం జరిగింది థౌసండ్ సిక్స్టీ ఫోర్ అయినాయి అంటే థౌసండ్ సిక్స్టీ ఫోర్ అంటే మహా అయితే ఒక టూ హండ్రెడ్ పేజెస్ ఎక్కువైనాయి టూ హండ్రెడ్ పేజెస్ ఎక్కువైనాయి ఇంతముందు దాంట్లో ఎలా ఇచ్చినామంటే అంటే ఒక క్వశ్చన్కి సంబంధించింది ఇంకొక క్వశ్చన్కు అక్కడే ఇవ్వడం జరిగింది కాబట్టి నంబర్ చేంజ్ ఇవ్వడం వలన మనకు అక్కడ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఎక్కువ కనబడ్డాయి ఇక్కడ చూడండి ఒక మోడల్కు ఒకటే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అది కూడా బేసిక్ లెవెల్లో ఎలా అడుగుతాడు తర్వాత మోడరేట్ లెవెల్ ఎలా అడుగుతాడు అడ్వాన్స్ మెథల్లో ఎలా అడుగుతాడు నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ దీనికి సంబంధించింది ఏమైనా వచ్చిందా తర్వాత ఇవి నా నేర్చుకున్న తర్వాత మనకు ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్ పైన మనం ఏమైనా గ్రిప్పు సాధించామని తెలుసుకోవడానికి మీకు ప్రాక్టీస్ బిట్లు కూడా అక్కడే ఇవ్వడం జరిగింది అంటే నువ్వు ఒక చాప్టర్ స్టార్ట్ చేసిన అంటే నువ్వు బయట ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకున్నా లేదా పేపర్ లో వచ్చినా లేదా ప్రీవియస్ క్వశ్చన్లు వచ్చినా చూసినా కూడా మనం ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అనేది అక్యూరేసి గా బిట్టు పెట్టాలి అక్యురేషన్ ఎందుకన్నాం అంటే చాలా మంది ఏం చేస్తారంటే వన్ మినిట్ లోపు ఆన్సర్ చేయాలనే ఉద్దేశంతో ఫాస్ట్ ఫాస్ట్ చేస్తారు ఫాస్ట్గా చేస్తారు కానీ అక్యురెసీ అనేది ఉండదు ఇక్కడ రియల్ ఆస్పరెంట్ కావాల్సింది జాబ్ కావాలంటే ఖచ్చితంగా మనకు అక్యూరసీ ఉండాలి స్పీడ్నెస్ ఉండాలి ఆ రెండు కూడా మనకు ఈ బుక్లో ఇవ్వడం జరిగింది నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా డిస్కస్ చేసినాం నేను ఫోర్ మొత్తం ఫైవ్ లెవెల్స్ ఇచ్చినాం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఏం చేస్తారంటే బేసిక్ మోడల్ నేర్చుకుంటాడు తర్వాత కొంచెం ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మాడరేట్ లెవెల్ వరకు నేర్చుకుంటాడు తర్వాత మన మ్యాథ్స్ స్టూడెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ క్వశ్చన్ అనుకోండి హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ వరకు ఈజీగా సాల్వ్ చేస్తాడు ఎప్పుడైతే నుంచి ఉన్నాయో ఖచ్చితంగా అది ఫ్యాకల్టీ కావచ్చు తర్వాత మ్యాథ్ స్టూడెంట్ కావచ్చు అవి చేయడానికి టైం తీసుకుంటాడు ఆ టైం అనేది ఎలా ఉండాలంటే లోపు ఉండేటట్టు మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది అందరు చేస్తారు ఒకవేళ టైం ఇస్తే అందరు చేస్తారు కానీ మనకు కావాల్సింది విత్ ఇన్ లో అంటే సెకండ్స్ లో ఫిఫ్టీ ఫోర్ సెకండ్ లో ఆన్సర్ అనేది చేయడం రావాలి మీరు ఇన్ కేసు బ్యాంకింగ్ ప్రిపేర్ అయితే అది ఫిఫ్టీ సిక్స్ కాదు ఎంత ఉంటుంది థర్టీ సిక్స్ సెకండ్లో నువ్వు థర్టీ సిక్స్ సెకండ్లో చేయాలంటే నువ్వు ఇంటి దగ్గర థర్టీ సెకండ్లో ఆన్సర్ అయిపోవాలి బ్యాంకింగ్ ప్రిపేర్ అయినట్లయితే నెక్స్ట్ తర్వాత ఇక రిమైనింగ్ రైల్వే కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు ఇలాంటివి ప్రిపేర్ అయితే ఫిఫ్టీ సెకండ్స్ లేదా ఫార్టీ సెకండ్స్లో నువ్వు ఆన్సర్ చేయడం వస్తే అది కాస్త మనం ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే వన్ మినిట్ టైం అనేది పట్టడం జరుగుతుంది ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంట్రెస్ట్ క్యాండిడేట్ అనట్లేదు ఇక జాబ్ కొట్టాలనే కసి ఉన్నదనుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి లేదా కాంపిటేటివ్ అభ్యర్థి దగ్గర ఉండవలసిన పుస్తకం మన అరిథిమెటిక్ త్రీ పాయింట్ ఓ అనేది ఉండాలి ఇంతకుముందే మనం ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ థౌసండ్ మెంబర్స్కి అనడం జరిగింది కానీ దాదాపు ఈ త్రీ డేస్లోనే ఈ ఆ థౌజండ్ అడ్వాన్స్ బుకింగ్ అనేది అవ్వడం జరిగింది మళ్ళీ ఇంకొక టూ డేస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ టూ డేస్ కూడా ఎలా అంటే టూ ఫస్ట్ టూ వరకు ఫస్ట్ ఎవరైతే రెండు వేల మంది కా బుక్లు తీసుకుంటారో వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మళ్ళీ డౌట్లు వస్తున్నాయి మీరు ఫిఫ్టీ పర్సెంట్ అంటారు మళ్ళీ తర్వాత ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ అంటారు అని మళ్ళీ ఒక డౌట్ మళ్ళీ చెప్తున్నా చూడండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇక్కడ ఇచ్చింది థౌసండ్ రూపీస్ కదా అంటే నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ థౌసండ్ రూపీస్ కదా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే ఇన్స్టిట్యూట్ కి వచ్చి మన దిల్షుఖ్ నగర్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ మెట్రో పిల్లర్ దగ్గర ఇన్స్టిట్యూట్ కి వచ్చి వాళ్ళకు తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది లేదు మేము వేరే వేరే డిస్టిక్ లో ఉంటాం కాబట్టి కొంతమందికి కొరియర్ చార్జ్ మనం ఒక బుక్ ఇస్తున్నాం దాంతో పాటుగా ఫ్రీ బుక్లెట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి అవిటికి కొరియర్ ఛార్జ్ అనేది మీ మీదనే పడడం జరుగుతుంది అంటే ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ రెండు బుక్లో కలిపి ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ అంటే ఒకవేళ డిస్టెన్స్ బట్టి ఉంటుందమ్మా ఫైవ్ ఎయిటీ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కు మీరు ఎవరైతే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తోటి కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్కి వస్తేనేమో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేదు మాకు కొరియర్ చేయాలంటే ఎంత పడుతుందంటే ఫైవ్ ఎయిటీ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇక్కడి వరకు క్లియర్ అంటే ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ కావాలి వాళ్ళ కోసం ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫస్ట్ లోపే క్లోజ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ తారీఖు లోపే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కు ఆల్రెడీ చెప్పినాం కదా ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఈ దీనికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కు మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఏమేమి అడ్రస్ రాయాలి అంటారు దీంట్లో డౌట్ ఉంటుంది ఫస్ట్ మీ నేమ్ రాయండి సన్ ఆఫ్ ఉంటే సన్ ఆఫ్ లేకుంటే డాటర్ ఆఫ్ ఉంటే డాటర్ ఆఫ్ తర్వాత హౌస్ నెంబర్ రాయండి తర్వాత విలేజ్ రాయండి తర్వాత మండల్ రాయండి తర్వాత డిస్ట్రిక్ట్ రాయండి నెక్స్ట్ పిన్ కోడ్ రాయండి పిన్ కోడ్ రాయండి తర్వాత మొబైల్ నెంబర్ రాసినట్లయితే మీకు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో మీకు వర్కింగ్ త్రీ లేదా ఫోర్ మీ ఇంటికి వస్తుంది మీరు ఎక్కడ ఉన్నా కూడా ఓకేనా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాక వస్తుంది లేకుంటే ఇక్కడ పక్కకున్న ఏపీలో ఉన్నా వస్తుంది లేకుంటే తమిళనాడులో ఉన్నా వస్తుంది ఎక్కడ ఉన్నా కూడా మనకు మీకు ఆర్డర్ అనేది రావడం జరుగుతుంది అడ్రస్ మళ్ళీ చెప్తున్న చూడండి మీరు ఇలానే రాయండి నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్టిక్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ ఇవి రాయండి స్టేట్ ఉంటే స్టేట్ రాయండి నెక్స్ట్ తర్వాత ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ సెవెన్ కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ దీనికి వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇన్స్టిట్యూట్ నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో నైన్ ఎయిట్కు ఏమైనా డౌట్స్ ఉన్నా దీనికి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ను క్లియర్ చేసుకోండి ఇక్కడి వరకు క్లియర్ అయిపోయింది తర్వాత మన ఆన్లైన్ కావాలన్నారు కదా ఆన్లైన్ గురించి కూడా మాట్లాడుతున్నాం ఆన్లైన్ అనేది బుక్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకు ట్వంటీ టు థర్టీ డేస్ ట్వంటీ టు థర్టీ డేస్లో మనకు బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది మరి దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది అని మళ్ళీ అడుగుతారు ఇప్పుడు ఇది కాస్ట్ ఎంత పెడుతున్నా అంటే చూడండి వన్ ఇయర్కు ఎవరైతే ఫిఫ్త్ లోపు తీసుకుంటారో వన్ ఇయర్కు త్రీ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఎప్పుడైతే మనకు ఫిఫ్త్ రోజు బుక్ లాంచ్ అవుతుందో ఫిఫ్త్ లోప్ చేసుకున్న వారికి మాత్రమే త్రీ థౌజండ్ రూపీస్ తర్వాత ఫిఫ్త్ తర్వాత ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకు థర్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నా అమౌంట్ ఎక్కువ అమౌంట్ ఎక్కువ అంటారు మళ్ళీ చెప్తున్న ఏంటంటే కంటెంట్ కావాలంటే మాత్రమే తీసుకోండి నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నా ఇప్పటి వరకు యాప్ లో మనం ఏ రోజు కూడా ఆఫర్ అనేది పెట్టలేదు ఓకేనా ఇప్పుడు ఈ త్రీ పాయింట్ ఫోర్ అనేది రావడం వలన మీకు వన్ ఇయర్ కోర్స్ మాత్రమే చెప్తున్నా సిక్స్ మంత్స్ ఎందుకు పెడతలేరు త్రీ మంత్స్ ఎందుకు పెడతలేరు అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూడాలంటే త్రీ మంత్స్ సరిపోదు కాబట్టి పెట్టచ్చు కదంటే సిక్స్ మంత్స్ కానీ ఇప్పుడు ఆఫర్ మాత్రం పెడుతున్నాం మన దేని టార్గెట్ అంటే టూ లో మనం జాబ్ రావాలనే కసి ఉన్నది ఎవరైతే ఉంటారో వారి కోసమే ఈ వన్ ఇయర్ కోర్స్ అనేది మనం ఇంట్రోడక్షన్ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నా చూడండి వన్ ఇయర్ కు త్రీ థౌసండ్ రూపీస్ ఉంటుంది అది ఎప్పుడు ఫిఫ్త్ లోపు ఎవరైతే ఆన్లైన్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకు మాత్రం మాత్రమే త్రీ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఫిఫ్త్ తర్వాత ఎవరైతే కావాలనుకుంటారో థర్టీ ఫైవ్ హండ్రెడ్ తర్వాత నేను ఏ రోజు ఫెస్టివల్ కానీ ఎక్కడ కూడా ఆఫర్ పెట్టడం అనేది జరగదు కావాలంటే మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా చూడండి ఎక్కడ కూడా నేను ఆఫర్ అనేది ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదంటే అప్డేట్ కంటెంట్ ఇస్తున్నా అప్డేట్ కంటెంట్ ఇస్తున్నా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొన్న జరిగిన క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇప్పుడు ఆఫర్ లేదా ఆఫర్ లేదా అని అడుగుతారా అది ఏం జరుగుతుంది అంటే టూ ఇయర్స్ ఇయర్స్ కరోనా టైంలో రికార్డ్ చేసిన వీడియోస్ హండ్రెడ్ టూ కూడా ఇస్తారు అది హండ్రెడ్ ఇచ్చిన ఒకటే ఫ్రీగా కూడా ఇచ్చిన ఒకటే ఎందుకంటే అది కంటెంట్ కంటెంట్ కాబట్టి నేను ఇచ్చేది మీకు అప్డేట్ కంటెంట్ ఇస్తున్నా అప్డేట్ కంటెంట్ ఇస్తున్నా కాబట్టి ఎక్కడ కూడా నేను ఆఫర్ పెట్టడం అనేది జరగదు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ ఆన్లైన్ కోర్స్ కూడా ఫిఫ్త్ లోపే ఫిఫ్త్ లోపే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక్కడి వరకు క్లియర్ ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన తర్వాత మనం బుక్ గురించి మాట్లాడుకుందాం బుక్ అనేది ఎలా వచ్చిందంటే చాలా మంది అసలు బుక్ చూడకముందే దాంట్లో లోగో ఉన్నది చూడడానికి ఇది అది అది మాట్లాడితే అసలు నేను బుక్కే రిలీజ్ చేయలే కదా దాంట్లో లోగో అనేది ఇవ్వలేనే లేదు అలాంటప్పుడు ఎలా ఉంటుంది లోగో అది జస్ట్ వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడానికి కోసం మనకంటూ ఒక లోగో ఉన్నది కాబట్టి అక్కడ మాత్రమే ఇస్తున్నా బుక్లో ఎక్కడ కూడా నేను లోగో ఇవ్వడం లేదు ఓకేనా నెక్స్ట్ తర్వాత థౌజండ్ సిక్స్టీ ఫోర్ పేజెస్ అయితే అన్ని ఇంటికెళ్ళి తెల్లబడతాయని ఇంకొకరు కామెంట్ పెట్టారు ఓకే అది థౌజండ్ సిక్స్టీ ఫోర్ అనేది నువ్వు కరెక్ట్ కూర్చుంటే మూడు నెలలు లేదా నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తావు నిజమైన సీరియస్ ఆస్పిడెంట్ అయితే నువ్వు నాలుగు నెలలు చదవలేవా ఒక జాబ్ కావాలంటే వన్ ఇయర్ అన్న నీకు వెయిట్ చేయలేవా ఓపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎగ్జామ్లోకి మనకు కావాల్సింది జాబ్ కొట్టాలంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది మంది ఏమనుకుంటారంటే ఏజ్ పోతే రాదు ఏజ్ పోతే రాదు ఏజ్ పోతే నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ నోట్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఛాన్స్ ఉంటది ఓకేనా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను నిన్న పది గంటలు చదివితే ఈ రోజు కూడా పది గంటలు చదవాలి మరి చదువుతామా లేదా అనేది మీకే నేను వదిలేస్తున్నాను అందుకోసమే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మినిమం వన్ ఇయర్ అనేది కూర్చోండి ఏ గవర్నమెంట్ జాబ్ అనేది రాదు అవునా కదా మరి థౌసండ్ సిక్స్టీ ఫోర్ అంటే నేను డైలీ పే టెన్ అని చెప్పినా కదా టెన్ పేజెస్ చదివితే నువ్వు త్రీ లేదా ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేస్తావు మరి త్రీ ఫోర్ మంత్స్ లో నువ్వు కంప్లీట్ చేస్తున్నావు అంటే గ్రేటే కదా అవునా కదా కాబట్టి నెక్స్ట్ ఎందుకంటే మనం పీజీ చేస్తేనే టూ ఇయర్స్ వేస్ట్ అయిపోయింది కదా మరి ఈ టూ ఇయర్స్ వేస్ట్ అయినప్పుడు మనం ఈ కాంపిటీటివ్ లో వన్ ఇయర్ అనేది మనం స్పెండ్ చేయలేమా ఓకేనా అది టూ ఇయర్స్ నువ్వు స్పెండ్ చేస్తే నీకు ఏం వచ్చింది ఓన్లీ సర్టిఫికేట్ మాత్రమే వచ్చింది అదే నువ్వు ఇక్కడ వన్ ఇయర్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే జాబ్ వస్తుంది నువ్వు ఒకవేళ జాబ్ వస్తే నీతో పాటుగా నీ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నది కాబట్టి వన్ ఇయర్ అనేది మినిమం కూర్చోడానికి ట్రై చేయండి అది కూడా ఎలా అంటే డైలీ ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ కంటే ఎక్కువ చదవడానికి ట్రై చేయకండి అవునా కదా సిక్స్ టు సెవెన్ పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది రిమైనింగ్ ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చూసుకోండి అంతేకాని పొద్దున దాకా చదివినా కూడా మనకు ఉండదు కాబట్టి ఇప్పుడు మిని మినిమమ్ డైలీ సిక్స్ టు సెవెన్ అవర్స్ అవ్వండి ఒక వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకోండి మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈజీగా జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు చెప్పిన కామెంట్స్ వల్లనే నేను ఇవ్వడం జరుగుతుంది థౌజండ్ సిక్స్టీ ఫోర్ అనేది చాలా తక్కువ మీరు ఒక మ్యాథ్స్ థౌసండ్ సిక్స్టీ ఫోరే కదా ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు అన్ని చదివితే మరి పదివేల బుక్లు అంటే పదివేల పేజీలు కూడా చదువుతారు మరి అన్ని చదివినా నీకు ఫిఫ్టీ పర్సెంట్ రాదు కదా ఇది ఒకటి చదివితే ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందా లేదా కాబట్టి నేను జాబ్ను డిసైడ్ చేసేది అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ అవునా కదా దీంతో పాటుగా మనం ఒకటి బుక్లెట్ ఫ్రీ ఇస్తాం కదా ఈ బుక్ లెట్ కూడా చూడండి ఒకసారి ఈ ఫ్రీ బుక్ అత్యధిక మంది విజేతలను మరియు ఫ్యాకల్టీని తయారు చేసిన పుస్తకం మన ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ దగ్గర ఉన్నది తర్వాత ఇప్పుడు ట్రైనింగ్లు ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ అడగండి చాలా మంది మన బుక్ ప్రిపేర్ అయిన వాళ్ళే ఓకేనా కాబట్టి ఇది మనకు ఈ వర్షన్ లో ఉంటది ఫ్రీ బుక్ లెట్ అనేది దీంట్లో ఏమేమి ఉంటాయి చాలా మందికి డౌట్ వస్తుంది అరిథమెటిక్ అరిథమెటిక్ అంటే నేను ముందే చెప్తున్నా ప్యూర్ అరిథిమెటిక్ బుక్ అనేది ప్యూర్ అరిథిమెటిక్ ఓకే నెక్స్ట్ దీంట్లో ఈ మన బుక్లెట్ ఏమేమిస్తుందంటే కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చిన చూడండి కి సంబంధించి క్షేత్రమితి నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ నంబర్ సిస్టమ్ గురించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తర్వాత ఎస్ఎస్సి ప్రీవియస్ సంబంధించిన క్వశ్చన్స్ పేపర్లు అనేది ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ మనకు టూ హండ్రెడ్ పేజెస్ తోటి ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో ముందే చెప్తున్నాం ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి తర్వాత కామన్గా మనకు కీ అనేది ఉండడం జరుగుతుంది తర్వాత మనకు వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లోనే అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ రావడం జరుగుతుంది అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ రావడం జరుగుతుంది కాబట్టి దాంట్లో ఇంకా డీటెయిల్స్ గా మనకు సొల్యూషన్ త్రీ పాయింట్ ఓ అనేది రావడం జరుగుతుంది ప్యూర్ మ్యాథ్స్ అనేది అరిథిమెటిక్ రిలీజ్ అయినాక మనకు వన్ ఆర్ టూ మంత్స్ లోనే ప్యూర్ మ్యాథ్స్ బుక్ రావడం జరుగుతుంది దాన్ని మనం అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ అనుకున్నాం దాంట్లో పూర్తిగా డీటెయిల్స్ గా మనకు మళ్ళీ సేమ్ అరిథిమెటిక్ త్రీ పాయింట్ ఓ ఎలా అయితే ఇచ్చినామో ఇక్కడ కూడా మనకు ప్యూర్ మ్యాథ్స్ అనేది త్రీ పాయింట్ ఓ ఇవ్వడం జరిగింది ఓకేనా తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏమనుకున్నామంటే అరిథిమెటిక్ను ఫైవ్ లెవెల్స్గా మనం డివైడ్ చేసినాం కదా ఫైవ్ గా డివైడ్ చేసిన తర్వాత అది ఎలా ఉంటుంది అనుకున్నామంటే బేసిక్ మోడల్ నెక్స్ట్ మోడరేట్ మోడల్ అనుకున్నాం అడ్వాన్స్ మోడల్ అనుకున్నాం నెక్స్ట్ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ అనుకున్నాం నెక్స్ట్ తర్వాత ప్రాక్టీస్ బిట్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు స్టార్టింగ్లోనే ఇక నుంచి మనకు క్లాసులు అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ బుక్లో ఉన్న కంటెంట్ కూడా మీకు తెలియాలి కదా ఓకేనా ఎందుకంటే ఎప్పుడు కూడా గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు ఆల్రెడీ మీరు ఇప్పుడు ఉన్నది కాంపిటేటివ్ ప్రిపేర్లో ఎందుకంటే మీరు అంతా మాయలో ప్రపంచంలో ఉంటారు యూట్యూబ్లో ఒక సెకండ్స్ రెండు సెకండ్లో ఆన్సర్లు ఫైవ్ సెకండ్స్లో ఆన్సర్లు అంటారు ఓకేనా ఫైవ్ సెకండ్స్ కాదు నీకు టెన్ సెకండ్స్ ఇచ్చిన కూడా ఆన్సర్ చేస్తావా అసలు టైం ఉండదు కదా కాబట్టి నేను మాయా ఈ యూట్యూబ్ లో ఒక మాయలో పడ్డట్టే ఈ షార్ట్స్ కానీ వస్తాయి చిన్న చిన్న క్వశ్చన్ చిన్న చిన్న క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే జాబ్ రాదు ఎంటర్టైన్మెంట్ కోసమే ఆ షార్ట్స్ కావచ్చు అలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఈ చిన్న చిన్న ట్రిక్స్ మనం టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్లోనే లోనే చెప్పడం జరిగింది ఆఫ్లైన్ ఆన్లైన్ తెలంగాణ మరియు ఏపీలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాంటిది ఇప్పుడు షార్ట్స్ అనేవి ఇప్పుడు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు కదా మీరు అప్పుడు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అనేది వెనకపడి ఉన్నట్టే కదా ఓకే మనకి ఇప్పుడు బుక్ లో ఉన్న కంటెంట్ తెలియాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం రెగ్యులర్ గా అనేది చేయడం జరుగుతుంది ఒక టూ డేస్ తర్వాత మీకు లైవ్ సెషన్ కూడా ఈవినింగ్ టైంలో లో ఉంటుంది అది సిక్స్ కా సెవెన్ కా డైలీ బుక్ రిలీజ్ అయ్యే వరకు మీకు బుక్ లో ఉన్న కంటెంట్ అందించే విధంగా ఎందుకంటే మీరు బుక్ బుక్ కంటెంట్ కూడా తెలుసుకోండి ఇంతకుముందు మీ సీనియర్స్ కావచ్చు లేకుంటే మనకు ఎవరైతే మీరు ట్రైనింగ్లో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు తర్వాత గ్రూప్ వర్క్ సంబంధించిన వాళ్ళు ఎస్ఎస్సీకి ఎవరైతే జాబ్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళను తెలుసుకోండి కంటెంట్ ఎలా ఉంది కంటెంట్ను చూసిన తర్వాతనే బుక్ కొనండి అంతేకాని ఏదో ఎవరో కొన్నారని మీరు కొనకండి ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా ఇది బుక్లో ఉన్న కంటెంట్ అనేది అడ్వాన్స్కి వచ్చేసరికి అందరికీ టఫే ఉంటుంది ఖచ్చితంగా వీడియోస్ అనేది చూడడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ కంటెంట్ నా బేస్ వాళ్ళకు అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు బేసిక్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి కొంచెం తర్వాత మాట ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు ఫస్ట్ క్లాస్ దేంతో స్టార్ట్ అవుతుందంటే రేషియో ప్రపోర్షన్ తోటి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ మనం ఫైవ్ యూనిట్స్గా డివైడ్ చేసినాం కదా ఈ ఫైవ్ యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ ఏమున్నదంటే రేషోకి సంబంధించిన క్వశ్చన్స్ ఆ రేషోకి సంబంధించిన క్వశ్చన్ ఒక్కసారి చూసినట్లయితే మనం ఎలా ఇవ్వడం జరిగిందంటే ఒకసారి చూడండి ఫస్ట్ ఏంటిది బేసిక్ లెవెల్కి సంబంధించిన క్వశ్చన్ నేను ఎక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఒకసారి చూడండి మాడరేట్ లెవెల్కి సంబంధించిన మాడరేట్ మోడల్కి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తర్వాత అడ్వాన్స్ లెవెల్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ లెవెల్ నెక్స్ట్ తర్వాత తర్వాత అడ్వాన్స్ లెవెల్కి ఇచ్చిన తర్వాత ఫోర్త్ది ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించింది ఒకటివ్వడం జరిగింది నెక్స్ట్ లాస్ట్ ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్స్ చూడండి మీరు చూసినట్లయితే ఫస్ట్ బేసిక్ కాబట్టి ఇదే సింగిల్గా అనిపించింది తర్వాత మాడరేట్కి వెళ్ళేసరికి కొంచెం హై అనిపించింది తర్వాత అడ్వాన్స్ వచ్చేసరికి ఇంకో కొంచెం టఫ్ అనిపించింది ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లు ఏమైనా వచ్చినాయని చెక్ చేసుకున్నాం తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నువ్వు ప్రాక్టీస్ క్వశ్చన్ చేసినట్లయితే ఈ చాప్టర్ పైన నీకు పూర్తి అవగాహన రావాలి ఎప్పుడైతే పూర్తి అవగాహన వచ్చిందో

అనేది ఎలా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చెక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసిన ఏ బీఈస్ టు ఇస్ టు సిఏ ఈజ్ ఈక్వల్ టు టూ ఇస్ టు త్రీ టు ఫోర్ కదా మనం ఇంత ముందు నేర్చుకున్నాం ఏ ఇస్ బీ ఈక్వల్ టు టూ ఇస్ టు త్రీ అని బిఇస్ట్ ఈక్వల్ టు త్రీ టు ఫోర్ అని తర్వాత ఫోర్ ఇస్ట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇస్ టు టైన్ అని ఇలా నేర్చుకొని ఏఇస్టు బీఈ సీస్టు డి అలా నేర్చుకుంటా వెళ్ళిపోయాం మరి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూడండి కొంచెం డిఫరెంట్ అనిపించట్లేదా అనిపిస్తుంది కానీ ఆ లాజిక్ పట్టుకున్నట్లయితే ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం కదా ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి ఏబిఈస్టు బీసీ ఇస్ సీఏ అనుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు ఏ ఇస్ టు బీఈ అని కనుక్కోమన్నాడు నేను మెథడ్ వన్ ఏం చేస్తున్నా అంటే చూడండి క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ అర్థమయ్యే విధంగా చెప్తాను ఓకేనా ఏబిబీసీసీఏ అన్నాడు కాబట్టి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎల్సిఎం ఎల్సిఎం ఏమైతుంది ఏబిసి అవుతుంది నెక్స్ట్ తర్వాత మనకు నెంబర్స్ ఏమున్నాయి చూసినట్లయితే టూ కామా త్రీ కామా ఫోర్ యొక్క ఎల్సిఎం టూ త్రీ ఫోర్ యొక్క ఎల్సిఎం ఎంత టువెల్ కదా ఎలా టువెల్ చెప్తారంటే కూడా చూడండి హైయెస్ట్ నెంబర్ తీసుకోండి టూ త్రీ ఫోర్ లో హైయెస్ట్ నెంబర్ ఎంత ఫోర్ ఫోర్కు డబుల్ చేస్తే ఎయిట్ మరి ఎయిట్ను టూ డివైడ్ చేస్తుంది త్రీ డివైడ్ చేస్తుందా చేయదు కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాం ఫోర్ త్రీ ఆ టువెల్ మరి టువెల్వ్ తీసుకున్నాను అనుకోండి టూ డివైడ్ చేస్తుంది త్రీ డివైడ్ చేస్తుంది ఫోర్ కూడా డివైడ్ చేస్తుంది ఎప్పుడు కూడా ఎల్సిఎం అనేది చాలామంది ఇలా ఏసీ వన్ టూతో చేస్తాం త్రీతో చేస్తాం ఫోర్తో చేస్తాం అలా చేయకండి హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి దానికి డబుల్ ఒకవేళ డబుల్ మనకు డివిజిబుల్ కాకుంటే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇలా చేయాల్సిందే అంతే కానీ పెన్ను పెట్టి చేయడానికి ట్రై చేయకండి ఓకేనా ఫస్ట్ మెథడ్ వన్ అనుకుంటున్నాం మెథడ్ వన్ ఏబి అడిగిండు మనల్ని అడిగింది ఏ రావాలంటే చూడండి ఏబీసీ ఏబీసీ అంటే ఇక్కడ నేను బీసీ అని రాస్తున్నా ఏ రావాలంటే బీసీబీసీ క్యాన్సిల్ అయితే వచ్చేది ఏనే కదా నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఏబీసీ ఏబిసి బై మనకు రావాల్సింది బీ రావాలంటే ఏం రాయాలి సిఏ రాయాలి కదా నెక్స్ట్ ఏబిసి ఏబిసి డివైడెడ్ బై ఏబి ఓకేనా ఏబిఏబి క్యాన్సిల్ అయితే మనకేం వస్తుంది అంటే చూడండి సి వస్తుంది కదా మరి ఏబిసి ఏబిసి యొక్క ఎల్సిఎం ఏబిసి యొక్క ఎల్సిఎం ఏంది ట్వెల్వ్ కదా నేను టువెల్వ్ రాస్తున్నా టువెల్వ్ డివైడెడ్ బై బీసీ బీసీ అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు త్రీ అనేది కనిపిస్తుంది త్రీ నెక్స్ట్ టువెల్వ్ డివైడెడ్ బై సిఏ అనుకున్నాం సిఏ అంటే ఏముంది ఇక్కడ ఫోర్ ఉంది కదా నెక్స్ట్ తర్వాత ఏబిసి అంటే టువెల్వే కదా ఏబి ఏబి అంటే ఇక్కడ ఎంత ఉంది మనకు టూవే కదా కాబట్టి రాసినట్లయితే ఇప్పుడు చేస్తున్నాం కదా త్రీ ఫోర్ జా నెక్స్ట్ తర్వాత ఫోర్ త్రీ జా నెక్స్ట్ తర్వాత టూ టూ సిక్స్ జా అంటే ఏమొచ్చింది మనకు రేషియో ఫోర్ ఇస్ టూ త్రీ ఇస్ టూ సిక్స్ రావడం జరిగింది ఓకేనా ఫోర్ ఇస్ టూ త్రీ ఇస్ టూ సిక్స్ ఏబీసీ కామన్ ట్వెల్వ్ టువెల్వ్ నెక్స్ట్ మనకు ఏ రావాలంటే ఏం చేస్తున్నాం బీసీ బీసీ ఈక్వల్ టు త్రీ రాసినాం కదా నెక్స్ట్ తర్వాత సీఏ అంటే తెలిసింది కదా ఫోర్ అని రాసినాం నెక్స్ట్ తర్వాత ఏబీ అంటే ఏం రాసినాం మనం టూ అని రాసినాం అంటే ఆన్సర్ ఏమొచ్చింది మనకు ఫోర్ టు త్రీ ఇస్టు సిక్స్ అనేది రావడం జరిగింది ఈజీయే కాదా మనం ఇంత ముందు చూసిన క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ అనిపించింది ఓకేనా లేదు నేను ఇలా కాకుండా ఇంకొక రకంగా చేస్తా ఏ విధంగా చేస్తా అంటే చూడండి మెథడ్ టూ అని రాస్తున్నా మెథడ్ టూ అనేది ఎలా సాల్వ్ చేస్తాం మెథడ్ టూ అనేది ఎలా సాల్వ్ చేస్తాం అంటే చూడండి మనకు కావాల్సింది ఏ అన్నాడు ఏ అన్నాడు కాబట్టి బిసి ఇంటూ ఏ అని రాస్తున్నా ఓకేనా ఏ కావాలి కాబట్టి బీసీ నెక్స్ట్ తర్వాత తర్వాత ఏం రాస్తున్నామంటే చూడండి బి రావాలంటే సిఏ అని రాస్తున్నాం సిఏ తర్వాత బి ఎందుకంటే ఎల్సీఎం ఏబీసీ ఏబీసీ రావాలి కదా ఏబీసీ ఏబీసీ రావాలి నెక్స్ట్ తర్వాత సి రావాలంటే ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ బి ఏంటిది ఏబి అని రాస్తున్నాం ఇంటూ సీఏ కదా ఇంటూ సీ రాస్తున్నాం మరి ఇక్కడ బీసీ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చిండు బీసీ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు త్రీ ఇచ్చిండు త్రీ ఇచ్చిండు నెక్స్ట్ తర్వాత సిఏ యొక్క వాల్యూ ఇచ్చిండు సీ యొక్క వాల్యూ ఎంత ఇచ్చిండు ఫోర్ ఇచ్చిండు ఏబి యొక్క వాల్యూ ఇచ్చిండు ఏబి యొక్క వాల్యూ ఎంత ఉంది టూ ఉంది మరి మనకు ఎల్సిఎం ఎంత కావాలి ఎల్సిఎం కావాలి కదా ట్వెల్వ్ కావాలి ట్వెల్వ్ కావాలంటే చూడండి ఇక్కడ టువెల్వ్ను త్రీ తోటి ఏ నెంబర్ తోటి ఇంటూ చేస్తే టువెల్వ్ వస్తుంది ఫోరే కదా ఇక ఫోర్ అని రాసిన నెక్స్ట్ ట్వెల్వ్ రావాలంటే ఫోర్ను ఏ నెంబర్ తోటి ఇంటూ చేయాలి త్రీ తోటి ఇంటూ చేయాలి నెక్స్ట్ టువెల్ రావాలంటే టూ ఏ నెంబర్ తోటి ఇంటూ చేయాలి సిక్స్ తోటి చేయాలి ఇప్పుడు చూడండి మనం రౌండ్ ఆఫ్ చేసినది ఫోర్ ఇస్టు త్రీ ఇస్ టూ సిక్స్ అయిపోయిందా లేదా వెరీ ఈజీ ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఫోర్ టు త్రీ టు సిక్స్ వెరీ ఈజీగా సాల్వ్ చేయాలి మళ్ళీ చెప్తున్నా చూడండి ఎవరైనా నాన్ మ్యాథ్స్ ఉన్న మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్లో కొంచెం బేసిక్ ఇచ్చినామనుకోండి వాళ్ళు కూడా ఫుల్ఫిల్గా ప్రాబ్లం అనేది చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ వాళ్ళకు బేసిక్ తెలియదు కాబట్టి ఆ బేసిక్ ఎలా వచ్చిందో చెప్పాలి ఇప్పుడున్న మన బుక్లో కూడా చూడండి మీకు మెథడ్ వన్ మెథడ్ టూ మెథడ్ త్రీ అనేది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఓకే బేసిక్ అనేది ఖచ్చితంగా రావాలి తర్వాత ఆ లాజిక్ ఏంటిది ఆ షార్ట్ ఆప్షన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలనేది ఇవ్వడం జరిగింది అంతేగాని నేను ఒకటే మెథడ్ ఇచ్చి ఇదే బెస్ట్ మెథడ్ అని చెప్పను ఎందుకంటే మీరు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో లో చూసినట్లయితే ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాల్సిందే కాన్సెప్ట్ నువ్వు నేర్చుకున్న తర్వాత నువ్వు లాజిక్ షార్ట్ కట్ అనేది అప్లై చేయి అంతే కానీ నేను కాన్సెప్ట్ ఓన్లీ షార్ట్ కట్ అంటే కూడా నష్టపోతారు కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ క్వశ్చన్ పేపర్లో చూడండి ఓకేనా అది బెస్ట్ మెథడ్ అంటే నేను చేస్తే బెస్ట్ మెథడ్ కాదు నువ్వు చేయాలి నీతో చేపిస్తేనే అది బెస్ట్ మెథడ్ అవుతుంది అవునా కదా కాబట్టి ఇక చెక్ చేసినట్లయితే ఇది చేస్తామా ఇది చేస్తామంటే అంటే రావాలంటే త్రీ ఏ నెంబర్ తోటి ఇంటి చేయాలి ఫోర్ చేయాలి ట్వెల్వ్ రావాలంటే ఫోర్ ఏ నెంబర్ తోటి ఇంటి చేయాలి త్రీ చేయాలి ట్వెల్ ను టూ తోటి ఏ నెంబర్ తోటి ఇస్తే వస్తుంది సిక్స్తో చేసినట్లయితే ట్వెల్వ్ వస్తుంది ఇలా ఫాస్ట్ ఫాస్ట్ చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది మీకు స్టార్టింగ్ కాబట్టి స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడం జరిగింది ఇక్కడ వరకు క్లియర్ కదా ఇది మెథడ్ వన్ మెథడ్ టూ అది ఫస్ట్ ఏంటిది బేసిక్ మోడల్ అనుకున్నాం కదా ఈ బేసిక్ మోడల్ అనుకున్నాం కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూడండి ఇక మనకు వచ్చింది ఈక్వల్ టు ఫోర్ ఇస్ టు త్రీ ఇస్ టూ సిక్స్ నెక్స్ట్ ఇక్కడ రాసింది అదే కదా ఫోర్ ఇస్టు త్రీ ఇస్ టు సిక్స్ నెక్స్ట్ వెళ్ళి చెక్ చేసినట్లయితే సెకండ్ మోడరేట్ మోడల్ అన్నం ఏంటిది ఈ మాడరేట్ మోడల్కి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ ఏ కలర్డ్ పిక్చర్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ రెడ్ గ్రీన్ కలర్ ఈజ్ యూస్డ్ ఇన్ ద రేషియో టూ ఇస్ టు త్రీ రెస్పెక్టివ్లీ ఇఫ్ ఇన్ ద అప్పర్ ఆఫ్ రెడ్ గ్రీన్ ఈజ్ ఫోర్ ఇస్టు ఫైవ్ దెన్ ద లోయర్ ఆఫ్ రెడ్ గ్రీన్ ఈజ్ ఓకేనా అంటే ఇక్కడ టోటల్ రెడ్ గ్రీన్ అనేది మనకు కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది అందులో టోటల్ గా రెడ్ కలర్ అనే రెడ్ గ్రీన్ అనేది ఎలా యూజ్ చేసిండే టూ ఇస్టు త్రీగా యూజ్ చేసిండు తర్వాత అప్పర్ పైన అప్పర్ ఉంటుంది కదా పైన అది ఎలా యూజ్ అంటే రెడ్ గ్రీన్ అనేది ఫోర్ ఇస్టు ఫైవ్ అన్నాడు మరి కింద డౌన్ అంటే మనకి ఇక్కడ ఏంటిది లోయర్ లోయర్ కాబట్టి ఎలా యూజ్ చేయాలని క్వశ్చన్ అడిగిండు ఇక్కడ వరకు క్లియర్ కదా ఇది చూసినట్లయితే దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఏ విధంగా ఇచ్చిండు టోటల్ మనకు రెడ్ గ్రీన్ అనేది ఎంత ఇచ్చిండు టూ ఇస్ టూ త్రీ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తర్వాత అప్పర్ లోయర్ ఇచ్చిండు సరే ఏంటిది అప్పర్ ఇవ్వడం జరిగింది ఎంత రెడ్ గ్రీన్ యొక్క రేషియో ఫోర్ ఇస్ టూ త్రీ ఇప్పుడు మనకు లోయర్ కావాలి లోయర్ కావాలి అంటే క్రింది భాగం అనేది కావాలి ఇలాంటి అప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చెక్ చేసినట్లయితే నేను ఇక్కడ కూడా టూ మెథడ్స్ అనేది చెప్పడం జరుగుతుంది టూ మెథడ్స్ అనేది ఎలా చేస్తామంటే జనరల్గా ఒకటి మెథడ్ వన్ చూడండి మెథడ్ వన్ డైరెక్ట్ ఈజీగా సాల్వ్ చేస్తాం ఓకేనా ఒకవేళ ఇది కలర్ బాక్స్ అనుకోండి ఈ కలర్ బాక్స్ ఉన్నట్లయితే దీన్ని నేను టూ పార్ట్స్ చేస్తున్నా అప్పర్ లోయర్ అప్పర్ లోయర్గా యూజ్ చేస్తున్నా అంటే పై భాగం క్రింది భాగం ఇక్కడ చూసినట్లయితే మనకు రెడ్ గ్రీన్ అనేది ఎలా యూజ్ చేస్తున్నామంటే రెడ్ గ్రీన్ టోటల్ యూజ్ చేస్తున్నా టోటల్ ఎంత యూజ్ చేస్తున్నా అంటే టూ ఇస్ టూ త్రీగా యూజ్ చేస్తున్నాం నెక్స్ట్ అప్పర్ పై భాగం మాత్రమే చూస్తున్నాం రెడ్ గ్రీను రెడ్ గ్రీన్ ఎలా యూజ్ చేస్తున్నాం అంటే ఫోర్ ఇస్ టూ ఫైవ్ అనుకున్నాం ఫోర్ ఇస్ టూ ఫైవ్ అనుకున్నాం ఇప్పుడు ఏం చేస్తామంటే దీని కాన్సెప్ట్ ఒక్కసారి వినండి విన్న తర్వాత దీని ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో మనం ఈజీగా చేస్తాం ఇలాంటి ప్రాబ్లం ఇది ఒక్కటే కాదు రెడ్ గ్రీన్ అంటాడు తర్వాత నార్థర్న్ హెమిస్పియర్ సౌత్ అర్న్ హెమిస్పియర్ ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు దాని యొక్క ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఇలానే ఉంటుంది ఇది ఒక గ్లోబ్ అనుకోండి మనం ఈ గ్లోబ్ను మనం టూ పార్ట్స్గా చేస్తాం కదా అంటే ఏమనుకుంటామంటే నార్థర్న్ హెమిస్పియర్ నార్త్ నార్తర్న్ హెమిస్పీర్ అంటాం నెక్స్ట్ సౌత్ టర్న్ హెమిస్పీర్ అంటాం అంటే ఏంటిదంటే ఉత్తరార్ధ గోళం ఉత్తరార్ధ గోళం అంటాం దీన్ని దక్షిణార్ధ గోళం అంటే దీన్ని ఎలా చేసినామంటే టూ పార్ట్స్ గా డివైడ్ చేసాం టూ పార్ట్స్ గా డివైడ్ చేసాం ఇప్పుడు దీని ఒక వన్ పార్ట్ అనుకోండి దీని కూడా వన్ పార్ట్ అనుకోండి ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది అంటే మనకు టూ పార్ట్సే కదా టూ పార్ట్స్గా మనం అనుకోండి అనుకుంటే ఇది వన్ పార్ట్ ఇది ఎందుకంటే హాఫ్ హాఫ్ కదా హాఫ్ ఆఫ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే హాఫ్ ఆఫ్ కాబట్టి దీన్ని ఒకటే ఇది పైన వన్ ఉంటే కింద కూడా వన్ ఉంటది మరి రెండింటిని కలిపితే టూ కదా నాకు ఈ కిందిది రావాలి ఈ కింద పాటు రావాలంటే ఏం చేయాలి ఈ టోటల్కి వెళ్ళి ఈ టోటల్ అంటే టూ పార్ట్సే కదా ఈ టూ పార్ట్స్లకి వెళ్ళి పైన తీసేసిన అనుకోండి పైన తీసేస్తే ఎన్ని పార్ట్స్ వస్తుంది వన్ కాబట్టి ఇదే రాస్తున్నాం అంటే టోటల్కి వెళ్ళి అయితే పైదన్నా కిందనన్నా తీసేసాం అనుకోండి రిమైనింగ్ పార్ట్ వస్తుందా లేదా కాబట్టి ఇదే కాన్సెప్ట్ మనం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇది మనకు కాన్సెప్ట్ ఇది తెలిసిన తర్వాత ఏం చేస్తామంటే డైరెక్ట్ అనేది అలా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చూడండి ఇక్కడ వరకు క్లియర్ అయిపోయింది కదా క్లియర్ అయిపోయినాక తర్వాత ఇక్కడ చూసినట్లయితే టూ ప్లస్ త్రీ అంటే ఇది ఫైవ్ పార్ట్స్ ఇది పార్ట్స్ ఉంది ఇక్కడ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే నైన్ ఉంది ఈక్వల్ చేయండి ఇక్కడేమో టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్ అనుకున్నాం తర్వాత ఇది ఏమనుకున్నాం అంటే నైన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఫైవ్ ఉన్న దగ్గర నైన్ తోటి ఇంటూ చేయండి నైన్ ఉన్న దగ్గర ఫైవ్ తోటి ఇంటూ చేయండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను నైన్ తోటి ఇంటూ చేస్తున్నా నైన్ తోటి ఇంటూ చేస్తున్నా దీని ఏ నెంబర్ తోటి ఇంటూ చేయాలి ఇది నైన్ కదా ఫైవ్ అంటే చూడండి నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ తర్వాత ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ మరి ఇది ఏమనుకున్నాం ఇది టోటల్ కదా టోటల్ కాబట్టి ఇది వన్ పార్ట్ ఇది వన్ పార్ట్ కాబట్టి ఎంత ఇంటూ టూ చేస్తున్నాం ఇంటూ టూ చేస్తే ఏమస్తుంటే చూడండి ఇదంతా ఎయిటీనే కదా ఎయిటీన్ ఎయిటీన్ టూజా ఎయిటీన్ టూ ఝా థర్టీ సిక్స్ ఎయిటీన్ త్రీస్ ఎంత ఫిఫ్టీ ఫోర్ వచ్చింది అంటే టోటల్ రెడ్ గ్రీన్ ఎంత ఉందంటే థర్టీ సిక్స్ ఇస్టు ఫిఫ్టీ ఫోర్ థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఫోర్ ఇది చూసినట్లయితే ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఉంది ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు నాకు కావాల్సింది రెడ్ గ్రీను ఇది రెడ్ గ్రీనే కదా అది కిందలో రావాలి ఎలా రాస్తుందంటే చూడండి థర్టీ సిక్స్ మైనస్ ట్వంటీ నెక్స్ట్ రేషియో నెక్స్ట్ తర్వాత ఫిఫ్టీ ఫోర్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఇస్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్లోకి వెళ్ళి ట్వంటీ తీసేస్తే ఎంత ఇది సిక్స్టీనే కదా సిక్స్టీన్ ట్వంటీ ఫోర్లోకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ తీసేస్తే ట్వంటీ నైన్ అంటే మనకి కింద ఏమొచ్చింది మనకు సిక్స్టీన్ ఇస్ ఇస్టు ట్వంటీ నైన్ ఇది ఎల్సీఎం మోడల్లో చేసా ఎల్సీఎం మోడల్లో చేస్తా మళ్ళీ ఒక్కసారి క్లియర్గా వినండి ఇది ఫోర్ ఇస్ టు ఫైవ్ అంటే నైన్ పార్ట్స్ నెక్స్ట్ టూ ఇస్టు త్రీ అంటే ఫైవ్ అంటే ఫైవ్ కామా నైన్ రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఇంటూ చేయండి ఎల్సిఎం ఈక్వల్గా చేసి చేయాలి ఎందుకు ఈక్వల్గా చేస్తున్నాం అంటే పైన వన్ పార్ట్ కింద వన్ పార్ట్ ఉంది కాబట్టి రెండింటిని కలిపితే టూ పార్ట్స్ కాబట్టి ఇంటూ టూ అని రాసిన ఓకే ఇక్కడ కలిపితేనేమో ఫైవ్ ఉంది ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ నైన్ ఉంది కాబట్టి నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ పైన ఏమో ఫైవ్ నెంబర్తో ఇంటూ చేయాలి కిందదేమో ఇది టోటల్ ఏమో నైన్తో చేయాలి ఇంటూ టూ ఎందుకు చేసినాం అంటే వన్ పార్ట్ ప్లస్ వన్ పార్ట్ అంటే టూ పార్ట్సే కాబట్టి ఇప్పుడు చేసినాం ఎయిటీన్ ఎయిటీన్ టూ జా థర్టీ సిక్స్ ఎయిటీన్ త్రీ జా ఫిఫ్టీ ఫోర్ ఇది టోటల్ ది ఇన్ ద రేషియా ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ ఈక్వల్ రాసినాం నెక్స్ట్ తర్వాత ఇది రెడ్ గ్రీన్ ఎలా ఉంది ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ కాబట్టి థర్టీ సిక్స్లోకి వెళ్ళి ట్వంటీ తీసినాం ఫిఫ్టీ ఫోర్లోకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ తీసినాం మనకు రేషి ఏమొచ్చింది సిక్స్టీన్ ఇస్ టు నైన్టీన్ వచ్చింది ఇది జనరల్గా మనం ఇలా సాల్వ్ చేస్తాం లేదు నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు అంటే నేను డైరెక్ట్ చేస్తున్నా చూడండి మెథడ్ టూ చేస్తున్నా మెథడ్ టూ టోటల్ చేసినట్లయితే ఇది టూ ఇస్ టూ త్రీయే కదా టూ ఇస్ టూ త్రీ నెక్స్ట్ కింద ఏమి ఇచ్చింది మనకు ఫోర్ ఇస్ టూ ఫైవ్ ఏ కదా ఫోర్ ఇస్ టూ ఫైవ్ దీన్ని ఏం చేస్తున్నామంటే అంటే టూ నైన్ చేయండి ఇంటూ నైన్ తర్వాత టోటల్ కాబట్టి ఇంటూ టూ ఇక్కడ ఆల్రెడీ నైన్ ఉంది కాబట్టి ఫైవ్ కాబట్టి డైరెక్టు ఎంత థర్టీ సిక్స్ నెక్స్ట్ తర్వాత ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ ఇక్కడ చేస్తే ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్లోకి వెళ్ళి ట్వంటీ తీసేస్తే సిక్స్టీన్ ట్వంటీ ఫిఫ్టీ ఫోర్లకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ తీసేస్తేంతా ట్వంటీ నైన్ డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది టోటల్ ను ఇంటూ ఎందుకు చేసినాం తర్వాత కింది దాన్ని వన్ ఎందుకు చేసినాం ఆల్రెడీ మీకు బేసిక్ అనేది ఇవ్వడం జరిగింది ఇదే కదా మనకు కావాల్సింది కొంచెం మాడరేట్ లెవెల్ అనిపించింది అవునా కదా ఫస్ట్దేమో బేసిక్ అనిపించింది ఆ బేసిక్లో కూడా కొంచెం మనకి ఎలా అనిపించింది అంటే కొంచెం టఫ్ అనిపించింది ఇక్కడికి వెళ్ళి చూస్తా కూడా మనం మెథడ్ వన్ ఎలా చేయాలి మెథడ్ టూ ఎలా కంటే ముందు కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది కాబట్టి ఇలానే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి అవునా కదా ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చింది చూడండి ఎలా ఇచ్చిందంటే ఇక సిక్స్టీన్ ఇస్ టు ట్వంటీ నైన్ సిక్స్టీన్ ఇస్ టు ట్వంటీ నైన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా సిక్స్టీన్ ఇస్ టు ట్వంటీ నైన్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే అడ్వాన్స్డ్ మోడల్ అనుకున్నాం ఈ అడ్వాన్స్డ్ మోడల్ అనేది ఎలా వచ్చింది క్వశ్చన్ ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వచ్చిందంటే మనకు ది ఆఫ్ ది కెపాసిటీ ఆఫ్ త్రీ కంటైనర్స్ ఈచ్ కంటైనర్ అప్ టు దేర్ మాక్సిమం కెపాసిటీ ఈస్ ఫిల్డ్ విత్ మిల్క్ అండ్ వాటర్ ది రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద మిక్చర్ ఆఫ్ త్రీ కంటైనర్స్ ఆర్ సెవెన్ ఇస్ టు ఫైవ్ ఫైవ్ ఇస్ టు త్రీ రెస్పెక్టివ్లీ వన్ లీటర్ ఆఫ్ మిక్చర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ త్రీ కంటైనర్స్ Is taken out, taken out, and they are mixed in a new container. Let the ratio of milk and water in a mixture is X is to Y. X is to Y. If entire mixture from each of the container with fullest capacity is mixed in another new container, then the ratio of milk and water is P is to Q. Then X is to P నెక్స్ట్ తర్వాత వై టు వై క్యూ అనుకున్నాం ఇది ఎప్పుడు వచ్చింది మరి క్వశ్చన్ అనేది ఇంత లెంతీ ఉంది ఇంత లెంతి ఉంది వస్తుందా అంటే మొన్న తెలంగాణ ఎస్ఐ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మెయిన్స్లో ఇవ్వడం జరిగింది నేను ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నా రెండు వేల పద్దెనిమిది నుంచి అదే అంటే సెవెంటీన్ టు ఎయిటీన్లో కూడా చెప్తూనే ఉన్నాం మీరు ఏపీఎస్ఐ పేపరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో తెలంగాణ ఎస్ఐ ఈజీగా కొడతారని చెప్పిన కానీ మనలో ఏమనుకున్నారు ఇక్కడ తెలంగాణ వాళ్ళు నే అమ్మాది ఏపీ కాదు అంత టఫ్ రాదు అంత టఫ్ రాదు అన్నారు కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి చిన్న చిన్నట్టువంటి లో తెలంగాణ ఎస్ఐ కావచ్చు తెలంగాణ గ్రూప్ ఫోర్ కావచ్చు కానిస్టేబుల్ మెయిన్స్ చూడండి అరిథమెటిక్ అనేది కొంచెం రేంజ్ పెంచండు రేంజ్ పెంచండి కదా నువ్వు అదే ప్రిపేర్ అయిన టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇది ప్రిపేర్ కావండి కావాలండి అని చెప్తే ఎవరు వినలేదు ఎగ్జామ్ రాసిన తర్వాత కాల్స్ అనేది చాలా రావడం జరిగింది ఇప్పుడు కూడా మన బుక్ అనేది ఎవరెవరు తీసుకుంటారంటే చూడండి ఎవరైతే జాబ్ కొట్టాలనే కసి ఉన్న అభ్యర్థి తీసుకుంటాడు లేదా ఒకటికి రెండు సార్లు ఫెయిల్ అయిన క్యాండిడేట్ ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన బుక్ నువ్వు ఇప్పటి నుంచే నువ్వు నాన్ మ్యాథ్స్ అయినా బుక్ తీసుకొని నువ్వు వీడియోస్ పర్చేజ్ చేసుకున్నావు అనుకోండి నువ్వు కూడా విజేతగా అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే బుక్ అనేది పర్చేజ్ చేసుకోండి బుక్ తో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ అనేది పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ క్వశ్చన్ ఏమడి చూడండి మూడు పాత్రల పరిమాణాల నిష్పత్తి ఇచ్చిండు త్రీ ఇస్టు టూ ఇస్టర్ ప్రతి పాత్ర పా వాటి పూర్తి పరిమాణాల మేరకు పాలు నీరు తరతర నీళ్ళ మిశ్రమాన్ని కలిగి ఉన్నాయి మూడు పాత్రలోనూ ఉన్న మిశ్రమంలో పాలు మరియు నీళ్ళ మధ్య నిష్పత్తి ఇచ్చిండు సెవెన్ ఇస్టు ఫైవ్ ఫైవ్ ఇస్టు త్రీ వన్ ఇస్టు త్రీ అని ఇచ్చిండు ప్రతి పాత్ర నుండి ఒక్కొక్క లీటర్ చొప్పున మిశ్రమాన్ని తీసి వాటి ఒక కొత్త పాత్రలో కలిపి ఉంచారు ఈ మిశ్రమంలో పాలు నీళ్ళ నిష్పత్తి ఎక్సిస్టు వై అన్నడు ఎక్సిస్టు వై అన్నడు అంటే ఆ వాల్యూమ్ రేషియో ఇవ్వకముందు ఎక్సిస్టు వై కనుక్కోవాలి నెక్స్ట్ తర్వాత ప్రతి పాత్రలోని పరిమాణంలో ఉన్న మిశ్రమాలను మరొక కొత్త పాత్రలు కలిపితే వచ్చే మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి పి ఇస్టు క్యూ అయితే మననేం కనుక్కోమన్నాడు ఎక్స్పీ టు వైక్యూ అనేది కనుక్కోవడం జరిగింది మరి ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం ఎలా సాల్వ్ చేస్తామంటే ఆల్రెడీ మన బుక్లో ఉన్నాయి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీనే మన బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఎడిషన్లో అక్కడ ఏమని మెన్షన్ చేసిండంటే మనకు వాల్యూమ్ రేషియో అని మెన్షన్ చేసిండు ఘన పరిమాణాల మధ్య నిష్పత్తి ఇక్కడ కొంచెం మనకు వేరేషన్ అనేది ఇవ్వడం జరిగింది అది ఏంటిదంటే ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకు రేషియో ఇవ్వడం జరిగింది కదా దీన్ని ఎలా రాస్తామంటే చూడండి సెవెన్ టు ఫైవ్ ఓకేనా నెక్స్ట్ తర్వాత ఫైవ్ ఇస్ టూ త్రీ ఫైవ్ ఇస్ టూ త్రీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ ఇస్ టూ త్రీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక్కసారి చూడండి ఇవి ఇచ్చిన తర్వాత మనం ఏమేమి అడిగిండో ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే అది ఎక్స్ పీ వై ఇస్ టు క్యూ కనుక్కోమన్నాడు ఇవి మొత్తం కలపండి ఒకసారి ఇవి టువెల్వే కదా సెవెన్ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ అంటే ఎయిట్ కదా నెక్స్ట్ వన్ ప్లస్ త్రీ అంటే ఫోరే కదా అంటే ఎల్సీఎం ఫస్ట్ కనుక్కోండి ఫోర్ కామా ఎయిట్ కామా టువెల్వ్ యొక్క ఎల్సిఎం ఏమని చెప్తున్నాం అంటే చూడండి టువెల్వే కదా టువెల్వ్ అని చెప్తున్నాం ఎలా చెప్పారు సరే ట్వెల్వ్ కాదు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎలా అంటే చూడండి హైయెస్ట్ నెంబర్ ఎంత ట్వెల్వ్ దానికి డబుల్ చేస్తే ట్వంటీ ఫోర్ అయిపోయింది ట్వంటీ ఫోర్ను ఫోర్తో డివైడ్ చేయొచ్చు ఎయిత్తో డివైడ్ చేయొచ్చు ట్వెల్వ్ తోటి డివైడ్ చేయవచ్చు అంటే ట్వంటీ ఫోర్ అనేది రావాలి అంతే కానీ ఇక్కడ ఫోర్ పెట్టి ఫోర్ టూ జా టూ టూ జా లేకుంటే టూ త్రీ జా టూ ఫోర్ జా టూ సిక్స్ జా అని ఇలా చేయకండి ఓకేనా కాబట్టి ఎలా చేయాలి హయ్యెస్ట్ నెంబర్ డబుల్ డబుల్ చేయడానికి ట్రై చేయండి అయిపోయింది కదా మరి ట్వంటీ ఫోర్ రావాలంటే ట్వెల్వ్ ఏ నెంబర్ తోటి ఇంటూ చేయాలి టూ తోటి ఇంటూ చేస్తున్నాం టూ థర్టీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ను ఎయిట్ అనేది త్రీ టైమ్స్ ఇంటూ చేస్తాం ట్వంటీ ఫోర్ను ఫోర్ అనేది సిక్స్ టైమ్ తోటి ఎంట్రీ చేస్తున్నాం ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసినట్లయితే చూడండి టూ సెవెన్ జా ఫోర్టీన్ వచ్చింది టూ ఫైవ్ జా టెన్ వచ్చింది త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ వచ్చింది నెక్స్ట్ త్రీ త్రీ జా నైన్ రావడం జరిగింది సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ ఇది ఏమన్నాడు మనకు దీన్ని ఎక్సిస్ టు వై అన్నాడు దీని యొక్క వాల్యూ ఏమన్నాడు అంటే ఎక్సిస్ టు వై అన్నాడు మన ఒకసారి కలపండి కలిపితే ఎయిటీన్ ప్లస్ నైన్ ఎంత ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ టెన్ ఎంత అంటే థర్టీ సెవెన్ ఇక వాల్యూ ఎంత థర్టీ సెవెన్ ఇక్కడికి వెళ్ళి చూసినట్టయితే ఫోర్టీన్ ప్లస్ సిక్స్ అంటే ట్వంటీ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత థర్టీ ఫైవ్ అంటే ఎక్స్ యొక్క వాల్యూ థర్టీ ఫైవ్ వై యొక్క వాల్యూ థర్టీ సెవెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి వీటి యొక్క వాల్యూమ్ రేషో ఇచ్చిండు ఈ వాల్యూమ్ రేషియో ఏమని ఇచ్చిండు చూడండి ఘన పరిమాణాల మధ్య నిష్పత్తి ఘన పరిమాణాల మధ్య నిష్పత్తి అన్నాడు కాబట్టి ఫస్ట్ దాన్ని త్రీ సెకండ్ దాన్ని టూ తర్వాత ఫస్ట్ దాన్ని వన్ తోటి చేసినట్లయితే మనకు రేషియో ఏమొస్తా అంటే చూడండి ఫోర్టీన్ త్రీజా ఫార్టీ టూ వచ్చింది నెక్స్ట్ తర్వాత త్రీ ఇంటూ టెన్ థర్టీ నెక్స్ట్ టూ ఫైవ్ ఫిఫ్టీన్ జా థర్టీ నెక్స్ట్ టూ నైన్ జా ఎయిటీన్ నెక్స్ట్ తర్వాత వన్ సిక్స్ జా సిక్స్ వన్ ఎయిటీన్సా వన్ ఎయిటీన్ అలానే రాసినాం ఇప్పుడు ఒకసారి కలిపినట్లయితే దీని యొక్క వాల్యూ ఏమన్నాడు మనకు పీస్ టు క్యూ అన్నాడు ఓకేనా ఎయిటీన్ ఎయిటీన్ అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్కు థర్టీ కలిపితే ఎంత సిక్స్టీ సిక్స్ వచ్చింది సిక్స్టీ సిక్స్ వచ్చింది నెక్స్ట్ తర్వాత ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్కు థర్టీ కలిపితే సెవెంటీ ఎయిట్ వచ్చింది ఇక్కడ మీరు క్యాన్సిల్ చేయడానికి ట్రై ఎందుకంటే సిక్స్ తో పోతు క్యాన్సిల్ చేయొచ్చు కానీ కొంచెం వెయిట్ చేయండి మనం ఏమడి ఎక్స్పి ఇస్ టు వైక్యూ అన్నాడు ఇక ఎక్స్ అంటే థర్టీ ఫైవ్ ఎక్స్ నెక్స్ట్ తర్వాత పి అంటే ఎంత వచ్చింది మనకు సెవెంటీ ఎయిట్ వచ్చింది రేషో తర్వాత ఇది థర్టీ సెవెన్ ఇంటూ సిక్స్టీ సిక్స్ చెక్ చేసినట్లయితే మనకు క్యాన్సిల్ అవుతుంది కదా సిక్స్ లెవెన్ జా నెక్స్ట్ తర్వాత సిక్స్ ఎంతలా క్యాన్సిల్ అవుతుంది థర్టీన్ క్యాన్సిల్ అయిపోయింది ఇక థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్ సా సిక్స్టీ ఫైవ్ థర్టీన్ త్రీసా థర్టీ నైన్ ప్లస్ సిక్స్ ఎంత ఫార్టీ ఫైవ్ ఓకేనా ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ లెవెన్తో మీకు మా ఆల్రెడీ మల్టిప్లికేషన్ చెప్పిన ఈజీగా వస్తుంది సెవెన్ అలానే రాయండి సెవెన్ ప్లస్ త్రీ అంటే టెన్నే కదా పైన వన్ ఉంటుంది వన్ ప్లస్ త్రీ అంటే ఎంత ఫోర్ అంటే మనకి ఏమొచ్చింది రేషియో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్ టు ఫోర్ నాట్ సెవెన్ వెరీ ఈజీయే కాదా మనకి ఇంత ఎలా సాల్వ్ చేసినామంటే ఇక డైరెక్ట్ ఇక్కడ ఇదేంటిది ఇక్కడ ఇవన్నీ రాసి డైరెక్ట్ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ అని రాసినాం ఇక ఈ స్టెప్ రాయలేదు ఈ స్టేప్ రాయలేదు ఇక్కడ కొంచెం అడిషనల్గా ఇచ్చిండు అడిషనల్గా ఏమి ఇచ్చిందంటే వీటి యొక్క వాల్యూ వై అనుకున్నాడు వీటి యొక్క వాల్యూ పివై అనుకున్నాడు తర్వాత ఏం కనుక్కోమన్నాడు మనం ఎక్స్పీవైక్యూ అన్నాడు అంటే ఏమొచ్చింది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇస్ టూ ఫోర్ నాట్ సెవెన్ రావడం జరిగింది ఇది కొంచెం మాడరేట్ లెవెల్ సార్ ఏంటి అడ్వాన్స్ లెవెల్ ఉందా లేదా కాబట్టి కొంచెం చెక్ చేసుకోండి ఫస్ట్ ఏం చేయాలి ఇచ్చిన ఇంటిని ఎల్సీఎం చేయాలి తర్వాత చేసినట్లయితే ఇవి కలిపినట్లయితే ట్వెల్వ్ టూజా ఎయిట్ త్రీజా ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ అనేది ఈక్వల్ చేయడం జరిగింది ఇక్కడ వరకు క్లియర్ కదా తర్వాత ఇవి వచ్చిన దాన్ని ఎక్స్ వై అనుకున్నాడు తర్వాత ఈ వాల్యూఫ్లేషన్ ఏమనుకున్నాడు త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ అనుకున్నాడు కాబట్టి అవిటి యొక్క వాల్యూ ఎంత పీఈస్ టు క్యూ వెరీ ఈజీగా సాల్వ్ చేయాలి వెరీ ఈజీగా సాల్వ్ చేయాలి ఒక్కసారి మన బుక్లో చూసినట్లయితే ఎలా ఇచ్చినామో చెక్ చేసుకోండి ఇవాళ సేమ్ అదే కదా ఇలానే మీకు ప్రతి ఒక్క వీడియో కూడా బుక్లో ఎలా ఉందో యాస్టిజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఒక క్వశ్చన్కు మూడు నుంచి ఐదు మెత్తలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఎవరైతే బుక్ తీసుకుంటారో ఖచ్చితంగా క్లాసులు విన్నట్లయితే ఈజీగా మ్యాథ్స్ అయితే భయం అనేది ఎవరైతే అనుకుంటున్నారో ఇక నేను మ్యాథ్స్లో తిరుగులేదు అనేటట్టు మీకు చేపించడం జరుగుతుంది ఓకేనా అది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఈజీగా దాదాపు ఒక నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్ మరి దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ అనుకున్నాం కదా ఈ ప్రీవియస్ క్వశ్చన్ అనేది ఎలా ఎలా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ ట్వెల్వ్ ఫిఫ్టీ ఈజ్ టు బి డివైడెడ్ అమంగ్ ఎమాంగ్ ఏబిసిడి ది టోటల్ షేర్ ఆఫ్ బి అండ్ డి ఈజ్ ఫోర్టీన్ బై లెవెన్ ఆఫ్ ది టోటల్ షేర్ ఆఫ్ ఏ అండ్ సి అన్నాడు డి షేర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఏ షేర్ ది షేర్ ఆఫ్ సి ఇస్ వన్ టైమ్స్ దట్ ఆఫ్ ఏ ది షేర్ ఆఫ్ ఏ డి ఆర్ బీసీక్టివ్లీ ఇది కూడా మనకి ఎప్పుడు వచ్చిందంటే చూడండి ఇవన్నీ మనకు రీసెంట్లీగా అప్డేట్ క్వశ్చన్స్ తోటి అప్డేట్ బుక్ తోటి త్రీ పాయింట్ ఓ అనడానికి రీసన్ అదే ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ టూ ఎస్ఎస్ఎస్ లో రావడం జరిగింది అంటే ఏమి ఇచ్చిందంటే చూడండి ఇక్కడ పన్నెండు వందల యాభై రూపాయలను ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ మోడల్స్ నంబర్ ఆఫ్ మెథల్ లో చేసినాం కదా దానికి సంబంధించిన క్వశ్చన్ ఏబిసిల మధ్య పంచాలంట బి మరియు డిలో మొత్తం వాటా అనేది ఏ మరియు మొత్తం వాటాలో ఎలా ఉండాలి ఫోర్టీన్ పాయింట్ లెవెన్ ఉండాలి తర్వాత డి యొక్క వాటా ఏ యొక్క వాటాలో సగం సి యొక్క వాటా ఏ వాటాకు ఒకటి వన్ పాయింట్ టూ రెట్లు అయితే ఏబీసీ యొక్క వాటాలన్నాడు ఏబీసీల యొక్క వాటాలన్నాడు కాబట్టి ఎలా సాల్వ్ చేస్తాం ఎలా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చూడండి అమౌంట్ అందరి యొక్క వాల్యూ రావాలి అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేస్తామంటే ఫాస్ట్గా ఒకటే స్టెప్లో ఆన్సర్ అనేది చేస్తున్నాం ఎలా చేస్తామంటే చూడండి బీడీల యొక్క ఇక చూడండి బి ప్లస్ డి యొక్క బి ప్లస్ డి యొక్క వాల్యూ ఇచ్చిండు బి ప్లస్ డి తర్వాత ఏ ప్లస్ సి అన్నాడు కదా ఏ ప్లస్ సి ఎంత ఇచ్చిండంటే చూడండి ఫోర్టీన్ తర్వాత లెవెన్ అన్నాడు దానికంటే ముందు ఒకసారి చూడండి ఇది సి ఈక్వల్ టు ఎంత అన్నాడు వన్ పాయింట్ టూ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి ఈ ఏంటి తీసుకొస్తే ఇది ఏంటి తీసుకొస్తే సి బై ఏజ్ ఈక్వల్ దీన్ని ఎలా రాస్తుందంటే ట్వెల్వ్ బై టెన్ అని రాయచ్చా లేదా ట్వెల్వ్ బై టెన్ అని రాయచ్చు ఇక్కడే అబ్జర్వ్ చేయండి ఏ అంటే ఎంత వచ్చిండే అక్కడ ఏ అంటే టెన్ అన్నాడు నెక్స్ట్ బి అంటే ఎంత సి అంటే ఎంత అన్నాడు ట్వెల్వ్ అన్నాడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మరి టెన్ ప్లస్ ట్వెల్వ్ అంటే ఎంత ట్వంటీ టూ ఆ కదా మరి ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చిండు ట్వంటీ టూలో ఆఫ్ అన్నాడు అంటే మనకు కలిపితే ఆఫ్ ఉండాలి మరి ఇక్కడ ఎంత ఉండాలి ఫోర్టీన్కి డబుల్ ఉండాలి కదా అంటే ట్వంటీ ఎయిట్ ఉండాలి ట్వంటీ ఎయిట్ ఉండాలి ఇంకొకటి కండిషన్ ఏమి ఇచ్చిండు ఏ వాల్యూ డీలో సగం అన్నాడు కదా ఏ వాల్యూ డీలో సగం అన్నాడు కాబట్టి ఎలా రాస్తామంటే ఏంటిది డీఈ్ ఈక్వల్ టు ఓకేనా డీఈ్ ఈక్వల్ ఎలా రాస్తామంటే ఇది టెన్ కదా టెన్లో ఆఫ్ టెన్లో ఆఫ్ ఎంత అన్నట్టు ఫైవ్ ఏ కదా ఫైవ్ అని రాస్తున్నాం ఓకేనా ఫైవ్ అని రాస్తున్నాం అంటే నీకు ఒక డి వ్యాల్యూ ఫైవ్ అవుతా తెలిసింది ఓకేనా డి ఈక్వల్ టు ఎంత ఫైవ్ అని తెలిసింది కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి డి అంటే ఎలా రాసినాం టెన్ బై టూ ఏలో సగమే ఏలో సగమే కాబట్టి ఏ యొక్క వాల్యూ ఎంత టెన్ టెన్లో ఆఫ్ ఎంత ఫైవ్ కదా ఇక్కడ వరకు క్లియర్ ఇక్కడ చూడండి ఈ ట్వంటీ టూలో ఆఫ్ కదా లెవెన్ మరి దీంట్లో ఆ ఫోర్టీన్ అన్నా ఫోర్టీన్కు డబుల్ అన్న ట్వంటీ ఎయిట్ కదా నీకు ట్వంటీ ఎయిట్ అంటే ఆల్రెడీ ఫైవ్ తెలిసింది మరి ట్వంటీ ఎయిట్లోకి వెళ్ళి ఫైవ్ తీసేస్తే ఎంత ట్వంటీ త్రీయే కదా ఇక ట్వంటీ త్రీ కరెక్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో ఆఫ్ ఎంత ఫోర్టీన్ ఇవ టెన్ ప్లస్ ట్వెల్వ్ ఎంత ట్వంటీ టూ ట్వంటీ టూలో ఆఫ్ ఎంత లెవెన్ వాల్యూ వచ్చిందా లేదా నేను ఇలా రాస్తున్నా చూడండి ఏ ఇస్టు బి ఇస్టు సిస్టు డిఎన్ రాస్తున్నా ఏ యొక్క వాల్యూ ఎంత టెన్ ఇచ్చిండు బి యొక్క వాల్యూ ఎంత ట్వెల్వ్ నెక్స్ట్ సి యొక్క వ్యాల్యూ సరీ బి యొక్క వాల్యూ ఉంది బి యొక్క వాల్యూ ట్వంటీ త్రీ ఉంది ట్వంటీ త్రీ నెక్స్ట్ సి యొక్క వాల్యూ ఎంత ఉంది సి యొక్క వాల్యూ టువెల్వ్ ఉంది నెక్స్ట్ తర్వాత ఈ డి యొక్క వాల్యూ ఉంది డి యొక్క వాల్యూ ఫైవ్ వీటిని మొత్తం కలపండి ఒకసారి మొత్తం కలిపినట్లయితే మనకి ఎంత ఇచ్చిందంటే ట్వంటీ త్రీ ప్లస్ టువెల్వ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత ఫార్టీ ఫార్టీ ప్లస్ టెన్ ఎంత ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ పార్స్ ఈక్వల్ ఫిఫ్టీ పార్ట్స్ ఈక్వల్డ్ ఇచ్చిండు ఎంత ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే ఇక్కడ ఫైవ్ ఫైవ్ జీరో జీరో క్యాన్సల్ కదా కాబట్టి ఎంత అన్నట్టు వన్ పార్ట్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ క్లియర్ కదా అంటే ప్రతి పార్ట్ ఒక భాగం ట్వంటీ ఫైవ్ అయితే ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ట్వెల్వ్ టువెల్వ్ ఫైవ్జా సిక్స్టీ అని రాస్తాం ట్వెల్వ్ టూజా ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ ఎంత థర్టీ ఇది త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే మిడిల్ నెంబర్ ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫైవ్ సెవెంటీ సిక్స్ మైనస్ వన్ తీసేస్తే ఎంత ఫైవ్ సెవెంటీ ఫైవ్ వచ్చింది నెక్స్ట్ తర్వాత టెన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ టెన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎంత టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇలా చేసినట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అవునా కదా మళ్ళీ ఒకసారి చెప్పండి అంటే నేను ఒకటే స్టెప్ రాసిన ఏమన్నా రాసినా ఒకటే స్టెప్ రాసిన మరి క్వశ్చన్ చూస్తేనేమో కొంచెం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా కన్ఫ్యూజ్ ఉందంటే నేను ఎలా సాల్వ్ చేసినంటే బీడీలను కలిపితే ఫోర్టీన్ ఉండాలి ఏసీలను కలిపితే లెవెన్ ఉండాలని క్వశ్చన్ ఇచ్చిండు ఓకేనా మరి ఆల్రెడీ ఏ యొక్క వాల్యూ టెన్ అన్నాడు సి యొక్క వాల్యూ ట్వంటీ టూ అంటే ట్వంటీ టూలో ఆఫే కదా లెవెన్ మరి ఇది ఆఫ్ అయినప్పుడు దీని యొక్క వాల్యూ కూడా ఆఫే కదా అంటే దీ లెవెన్కు డబుల్ ఉన్నది ఫోర్టీన్కు డబుల్ ఉండాలి కదా ఫోర్టీన్కి డబుల్ ఉండాలంటే ట్వంటీ ఎయిట్ కదా మరి ట్వంటీ ఎయిట్ అంటే ఆల్రెడీ నీకు ఫైవ్ తెలిసింది కదా మరి ట్వంటీ ఎయిట్లోకి వెళ్ళి ఫైవ్ తీసేసి ట్వంటీ త్రీ కాబట్టి ఏ టెన్ బి ట్వంటీ త్రీ సి ట్వెల్వ్ డి ఇవన్నీ కలిపితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ పార్ట్స్ ట్వల్ ఫిఫ్టీ అయితే వన్ పార్ట్ ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేసి అయిపోద్దిగా ఇక్కడికి వెళ్ళి చూసుకోండి ట్వంటీ ఫైవ్ ఫైజా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జా త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎలా సాల్వ్ చేశారంటే ఒక్కసారి చూడండి నేను ఎలా అంటే ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే మిడిల్ నెంబర్ను స్క్వేర్ చేయాలి మిడిల్ నెంబర్ అంటే ట్వంటీ ఫోర్ స్క్వేరే కదా నాకు ట్వంటీ ఫోర్ స్క్వేర్ తెలుసు ఫైవ్ సెవెంటీ సిక్స్ మైనస్ వన్ చేస్తే ఎంత ఫైవ్ సెవెంటీ ఫైవ్ నేను రాసింది అదే కదా వెరీ ఈజియా కదా మీకు మల్టీప్లికేషన్ ట్రిక్స్ కూడా బుక్లో ఇవ్వడం జరిగింది దాన్ని చాలా మంది వేదిక మ్యాథ్స్ వేదిక మ్యాథ్స్ అని ఓకేనా కోర్స్ పెట్టి అమ్ముకుంటారు కదా ఓకే ఆ వేదిక మ్యాథ్స్ మల్టిప్లికేషన్ ట్రిక్స్ అనేది దాదాపు ఒక కొన్ని చాప్టర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ నంబర్ సిస్టంలో ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇది ఇక్కడ వరకు క్లియర్ ఏంటిది ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సికి సంబంధించింది నెక్స్ట్ ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎలా ఇచ్చిండు ప్రీవియస్ అయిపోయింది కదా ప్రీవియస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఎపిఎస్ఐ లో అడిగిన క్వశ్చనే ఏపీ లో అడిగిండు స్సి లో లో అడిగిండు రీసెంట్ గా అడిగిండు ఇది ప్రాక్టీస్ క్వశ్చన్ కాబట్టి ది టోటల్ నంబర్ ఆఫ్ మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఫార్టీ దే ఎర్న్ తర్టీన్ ఫార్టీ ఇన్ ఎ డే ఇఫ్ ద టోటల్ బేసెస్ ఆఫ్ మెన్ టు ఆఫ్ ఉమెన్ టు ద టాఫ్ చిల్డ్రన్ ఈజ్ ఇన్ ద రేషాప్

ఫార్టీ త్రీ రూపీస్ సంపాదిస్తారు పురుషులందరికీ స్త్రీలందరికీ పిల్లలందరికీ మొత్తం కలిపితే ఓకేనా నంబర్ ఆఫ్ మెన్ నంబర్ ఆఫ్ ఉమెన్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఈక్వల్ టు రేషియో ఇచ్చిండు ఎంత థర్టీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ కానీ ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ప్రతి పిల్లవాడికి అంటే ఇండివిజువల్గా ఇచ్చిండు రేషియో సెవెన్ ఇస్టు థర్టీన్ ఇస్టు సిక్స్ అన్నాడు అయితే ప్రతి పిల్లవాడు ఒక రోజులో ఎంత సంపాదిస్తాడు ఈ క్వశ్చన్ ఎప్పుడొచ్చిందో చూడండి ఏపీఎస్ఐ మెయిన్స్లు ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి సీజువల్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం ఎలా సాల్వ్ చేస్తామంటే ఒక్కసారి చూడండి వీళ్ళ ఇచ్చిన రేషియో ఇవి టోటల్గా ఇచ్చిండు ఇదేమో ఇండివిజువల్గా ఇచ్చిండు ఎంతమంది ఉన్నారనుకున్నారు ఫస్ట్ ఫార్టీ మెంబర్స్లో మెన్ ఎవరు ఉమెన్ ఎవరు చిల్డ్రన్ ఎవరు ఫస్ట్ కనుక్కోవాలి కదా ఆ ఫార్టీ మెంబర్స్లో ఎవరెవరు ఎంత ఉన్నారో కనుక్కోవాలి కనుక్కున్న తర్వాత మనం ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి ఇప్పుడు మనకు కావాలి ఇండివిజువల్ నంబర్స్ కావాలి నంబర్స్ కావాలంటే ఎలా చేస్తామంటే చూడండి టోటల్ బై టోటల్ బై ఇండివిజువల్గా రాస్తున్నాం మరి టోటల్ ఏమి ఇచ్చింది మనకు థర్టీ ఫైవ్ ఇస్టు థర్టీ ఫైవ్ ఇస్టు ట్వంటీ సిక్స్ ఇస్టు ఎయిటీన్ అన్నాడు మరి మనకు అక్కడ ఇచ్చిన రేషి సెవెన్ ఇస్టు థర్టీన్ ఇస్టు తర్వాత ఎంత సిక్స్ అన్నాడు ఇదేమో మెన్ గురించి ఇచ్చిండు నెక్స్ట్ ఉమెన్ నెక్స్ట్ చిల్డ్రన్ క్యాన్సల్ చేసినట్లయితే సెవెన్ ఫైవ్జా సెవెన్ ఫైవ్జా నెక్స్ట్ థర్టీన్ టూజా థర్టీన్ టూజా నెక్స్ట్ సిక్స్ త్రీజా ఓకేనా సిక్స్ త్రీజా మొత్తం కలిపితే ఎంత టెన్నే కదా ఇగో ఈ టెన్ పార్ట్స్ ఉంటే ఫోర్ ఫార్టీ మెంబర్స్ అంటే పది భాగాలు టెన్ పార్ట్స్ ఈక్వల్ టు ఫార్టీ మెంబర్స్ అన్నారు టోటల్ కాబట్టి వన్ పార్ట్ ఎంత ఫోరే కదా వన్ పార్ట్ ఫోర్ మరి త్రీ పార్ట్స్ త్రీ ఫోర్స్ ఎంత ట్వెల్వ్ ఇచ్చిండు నెక్స్ట్ టూ ఫోర్స్ ఎంత ఎయిట్ ఇచ్చిండు ఫైవ్ ఫోర్స్ ఎంత ట్వంటీ ఇప్పుడు మొత్తం కలిపితే చూడండి ట్వంటీ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ అంటే ఫార్టీ ఈజీగా రావడం జరిగింది కదా ఫార్టీ అనేది ఇవ్వడం జరిగింది మనకు క్లియర్ అయిపోయింది కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఒకసారి ఈ టోటల్ ఇవ్వడం జరిగింది టోటల్ అంటే చెక్ చేసుకోండి ఎయిటీన్ ప్లస్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫోర్ అంతే కదా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్కు ఫైవ్ కలిపితే ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అంటే సెవెంటీ నైన్ పార్ట్స్ ఇచ్చిండు ఈ సెవెంటీ నైన్ పార్ట్స్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత ఇచ్చిండు మనకు థర్టీన్ ఫార్టీ త్రీ థర్టీన్ ఫార్టీ త్రీ ఇచ్చిండు మరి మనకు అనుకోవాల్సింది ఏమీ లేదు ఎయిటీన్ పార్ట్సే కదా ఇక చిల్డ్రన్ గురించి మాట్లాడిండు ఎయిటీన్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడిగిండు ఎయిటీన్ పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడిగిండు కదా అక్కడ ఇంకా మొత్తం క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలే అదే ఫైండ్ ది నంబర్ ఆఫ్ ఈచ్ చిల్డ్రన్ నంబర్ ఆఫ్ ఈచ్ చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్డ్ హౌ మచ్ అన్నాడు అవునా కాదా ఓకే సెవెంటీ నైన్ పార్సిక్వల్ థర్టీ నైన్ ఫార్టీ త్రీ ఒక్కసారి చూడండి వన్ థర్టీ ఫోర్ అనేది సెవెంటీ నైన్ ఎన్ని టైమ్ క్యాన్సిల్ అవుతుంది ఓన్లీ వన్ టైం నాకు సెవెంటీ నైన్ టేబుల్ రాదని కూర్చోవద్దు ఎలా చేయాలి ఎంత సింపుల్గా చేయాలని చెప్తా చూడండి ఓకేనా ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది వన్ టైం క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ త్రీ టైమ్స్ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడేమో నైన్ ఉంది నైన్ను ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే త్రీ వస్తుంది నైన్ ను ఏ నెంబర్ తోటి మల్టీప్లై చేస్తే త్రీ వస్తాను అంటే నైన్ సెవెన్ జా సిక్స్టీ త్రీ కదా యూనిట్ డిజిట్ చూసుకోండి నైన్ సెవెన్ జా ఓకే నైన్ సెవెన్ జా సిక్స్టీ త్రీ అయిపోయింది వన్ పార్ట్ ఎంత వచ్చింది సెవెంటీన్ మరి ఎయిటీన్ పార్ట్స్ ఎంత వచ్చింది అంటే ఇప్పుడు ఇంటూ చేయకండి మీరు నేను ఎలా రాస్తున్నా చూడండి ఇవో ఎయిటీన్ ఇంటూ సెవెంటీన్ అలానే రాస్తున్నాం ఎయిటీన్ ఇంటూ సెవెన్ టెన్ అలానే రాస్తున్నా ఇది టోటల్ ఎవరికి వస్తుంది టోటల్ చిల్డ్రన్కి వస్తుంది అంటే మొత్తం మంది పిల్లలకు వస్తుంది కానీ క్వశ్చన్ ఏమడిగిందంటే ఈచ్ చిల్డ్రన్ అన్నాడు ఒక్కొక్క పిల్లవాడికి అన్నాడు మరి పిల్లలు ఎంతమంది ఉన్నారు చూడండి పిల్లలు ఎంతమంది ఉన్నారు టువెల్వే ఉన్నారు కదా కాబట్టి ఏం రాస్తున్నాం బై ట్వెల్వ్ రాస్తున్నాం సిక్స్ టూజా జా నెక్స్ట్ సిక్స్ త్రీజా అంటే సెవెంటీన్ త్రీజా ఫిఫ్టీ వన్ కదా ఫిఫ్టీ వన్లో ఆఫ్ ఫిఫ్టీ అంటేనేమో ట్వంటీ ఫైవ్ వన్లో ఆఫ్ అంటే ఫైవ్ కాబట్టి ఎంత ఈచ్ చిల్డ్రన్ గేట్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఒక్కొక్క పిల్లవాడికి ఎంత వస్తుంది ఇరవై ఐదు రూపాయల యాభై పైసలు వస్తుంది నేను ఏం చేసినా ఒక్కసారి చూడండి నాకు నంబర్స్ కావాలంటే టోటల్ బై ఇండివిజువల్ చేస్తే మనకు రేషియో వచ్చింది ఆ రేషియో అనేది టెన్ పార్ట్స్ ఫస్ట్ మెన్ ఎంతమంది ఉన్నారు ఉమెన్ ఎంతమంది ఉన్నారు చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు కనుక్కోవాలి కదా కనుక్కున్నాం మెన్ను ట్వంటీ ఉన్నారు ఉమెన్ ఎయిట్ ఉన్నారు చిల్డ్రన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు ఓకేనా ఇవన్నీ కలిపితే ఇది టోటలే కదా టోటల్ అయితే నైన్ సెవెంటీన్ పార్ట్స్ ఈక్వల్ ఎంత థర్టీన్ ఫార్టీ త్రీ థర్టీన్ ఫార్టీ త్రీ వన్ పార్ట్ ఎంత సెవెంటీన్ మరి ఇక్కడ చిల్డ్రన్స్ టోటల్ ఎంతమంది ఉన్నారు ఎయిటీన్ మరి టోటల్ అడిగితేనేమో డైరెక్ట్ ఎయిటీన్ పాస్ చేయచ్చు ఒక్కొక్క చిల్డ్రన్ అడిగిండు ఒక్కొక్క చిల్డ్రన్ అంటే ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారు టూవెల్వ్ ఆన్సర్ అయిపోయింది కదా ఫిఫ్టీలో ఆఫ్ ఫిఫ్టీలో ఆఫ్ ట్వంటీ ఫైవ్ మనలో ఆఫ్ ఎంత పాయింట్ ఫైవ్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈజీగా సాల్వ్ చేసినామా లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఏం ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్గా వీడియోస్లో మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే కంటెంట్ చూడండి ఓకేనా ఇంతకుముందు మీరు నేర్చుకున్న కంటెంట్కు ఇప్పుడున్న కంటెంట్కు ఏమైనా వేరియేషన్స్ ఉందా ఫ్రాక్షన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి అన్నదే మన కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చూ చెక్ చేసుకున్నట్లయితే ఓకేనా అరిథిమెటిక్ త్రీ పాయింట్ ఓ బుక్ రిలీజ్ అయిన తర్వాత వితిన్ వన్ టు టూ మంత్స్లో మనకు ఫస్ట్ వచ్చే బుక్ ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ బుక్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ప్యూర్ మ్యాథ్స్ బుక్ కూడా త్రీ పాయింట్ ఓ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత చాలామంది ఎఫ్బిఓకు ఎఫ్బిఓకు అంటారు కాబట్టి ఈ ఎఫ్బిఓ కోసమే ఇప్పుడు ఈ ఎఫ్బిఓ కోసం మాత్రమే కాదు ప్యూర్ మ్యాథ్స్ అనేది నువ్వు ఎంటైర్ ఏపీ తెలంగాణ ఇండియా మొత్తంలో చెక్ చేసినా కూడా ఏ ఎగ్జామ్ రాసినా కూడా అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఈ బుక్ అనేది అడ్వాన్స్ మ్యాథ్స్ బుక్ రావడం జరుగుతుంది ఇది వచ్చిన తర్వాత రీజనింగ్ బుక్ అనేది అప్లోడ్ అంటేది మనం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్ కావచ్చు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కావచ్చు ఖచ్చితంగా మ్యాథ్స్ పైన గ్రిప్ తెచ్చుకోవాలి నేను ఈ వన్ ఇయర్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన పుస్తకం ఓకేనా ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనది అరిథిమెటిక్ ఆర్థికక్ ఈ త్రీ పాయింట్ ఓ అనేది ప్రతి ఒక్కరు తీసుకోండి ప్రతి ఒక్కరు తీసుకున్న తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి బుక్ వాపస్ చేయండి నేను మీకు అమౌంట్ అనేది రీఫండ్ చేస్తాను మళ్ళీ చెప్తున్నా బుక్ నచ్చకుంటే మాకు రీఫండ్ చేయండి మీ అమౌంట్ అనేది మీకు రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా అందరికీ విష్యూ ఆల్ ది బెస్ట్